నమస్తే అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన టీమిక్సా ఛానల్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు అండ్ నేను ఈరోజు వచ్చేసి నిన్న ఎపిసోడ్లోనే అన్సీన్లో ఒక టెన్ మినిట్స్ కాన్వర్జేషన్ పో బిట్వీన్ సన్నీ అండ్ శ్రీరామచంద్ర గారు సో ఆ కాన్వర్జేషన్ ప్రోమోలో మనకు వచ్చేసి లోన్ రేంజర్ అని నేను చెప్పానా నేను చెప్పానా అని ప్రోమో చూసే ఉంటారు కదా సన్నీ లేదంటే దట్ సెట్ వచ్చేసింది కదా సో ఈ కాన్వర్జేషన్లో ఎపిసోడ్లో కానీ టీవీ అన్సీన్లో కానీ ఈ కంటెంట్ అంటూ వెయ్యలేదండి ఈ కంటెంట్ అంటూ వెయ్యకపోతే ప్రోమోలో ఎందుకు ఇచ్చారండి పర్టికులర్గా కొన్ని ఇది ఇదే ఇష్యూ లాస్ట్ ప్రోమోస్లో కూడా నేను చూశానండి సో ఆ ఇష్యూ మన ఎపిసోడ్స్లో వేయకపోవడం ఓకే టీవీ అన్సీన్ ఎపిసోడ్స్లో కూడా వేయకపోవడం ఏంటి స్టార్లోనే చూడాలి మీరు అని చెప్పేసా లేకపోతే స్టార్లో కూడా వాళ్ళకి రేటింగ్ పెంచుకోవాలన్నా అనేది బీబీ టీం మీద చాలా చాలా ఈరోజు చాలా చిరాకు అనిపించింది నాకు ఎందుకంటే ప్రోమోలో ఒక పర్టిక్యులర్ కంటెంట్ ఉంది చాలా ప్రోమో ఎందుకు కట్ చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ప్రోమో చూసే ఎపిసోడ్స్కి రేటింగ్ పెరుగుతుంది లేకపోతే అన్సీన్కి రేటింగ్ పెరుగుతుంది అని చెప్పేసే కదా ప్రోమోస్ వేసేది బట్ ఒక టెన్ మినిట్స్ కాన్వర్జేషన్ని మీరు ఎలా హైడ్ చేస్తారు మొత్తం లేపేశాడు అనమాట ఆ టీవీ అన్సీన్ కూడా నేను ఫాలో అవుతాను టీవీ అన్సీన్లో కూడా వేయలేదు సో ఇది ఏం లాజిక్ అనేది నాకు అర్థం కాలేదు అక్కడ ఎవరిని డౌన్ చేద్దాము ఎవరిని విన్ చేద్దాము అని ఏమన్నా ఒక ప్లానా బిగ్ బాస్ టీమ్ది ఓట్స్లో ఏమన్నా ఎఫెక్ట్ చూపించిద్దా అనేది కూడా నాకు నిజంగా అర్థం కాని విషయం ఇది సో ఈ టెన్ మినిట్స్ కాన్వర్జేషన్ గురించే నేను మాట్లాడదామని రాసుకున్నానండి ఈరోజు క్యాజువల్గా అయితే నేను మామూలుగా మాట్లాడేస్తాను ఈరోజు హాట్స్టార్లో చూసి టూ త్రీ టైమ్స్ చూసే రాసుకున్నాను ఆ కాన్వర్జేషన్ ఏంటంటే ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకూడదు టెన్ మినిట్స్ అంటే అరౌండ్ ఒక టెన్ ట్వంటీ ఫిఫ్టీ క్వశ్చన్స్ దాకా ఉన్నాయి ఇద్దరు కాన్వర్జేషన్ ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్ రీచ్ ఇచ్చేసిన తర్వాత హక్ చేసుకున్నారు కదా హక్ చేసుకున్న తర్వాత నుంచి స్టార్ట్ చేశారంట స్టార్ట్ చేశారనమాట యాక్చువల్గా సన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోయాడు ఓట్ అపీల్ అపీల్ చేసుకున్నారు ఓట్ మీ అడిగారు ఇన్ బిట్వీన్ అనమాట ఓట్ అడగడానికి ముందు అండ్ సిరి హక్ చేసుకొని ఓకే నువ్వు వెళ్ళు అన్న తర్వాత ఇన్ బిట్వీన్ ఈ టెన్ మినిట్స్ కాన్వర్జేషన్ జరిగిందండి సో ఆ తర్వాత వచ్చేసి అందరూ ఎవరు వెళ్ళిపోయారు మన బ్యాచ్ షన్ను అండ్ సిరి వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ రోజు వచ్చేసి క్వశ్చన్గా ఫస్ట్ రోజు ఉంది కదా రోల్ ప్లే రోల్ ప్లేలో కూడా మీరు షన్నునే సెలెక్ట్ చేసుకున్నారు అది ఆల్రెడీ డిస్కషన్లో వచ్చింది మళ్ళీ అడుగుతున్నారు ఈ రోజు వచ్చేసి సిరీకి సపోర్ట్ చేస్తావు ఏ రోజు నాకు సపోర్ట్ చేయాలని అనిపించలేదా అండ్ రోల్ ప్లేస్లోనంట ద బెస్ట్ క్యారెక్టర్ వచ్చేసి సన్నీదేనంట కదా సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఈజ్ సన్నీ అండి నాట్ ఓన్లీ సన్నీ ఈజ్ ద బెస్ట్ క్యారెక్టర్ అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఎవరి పరిధి మేరకు వాళ్ళు కరెక్ట్గానే చేశారు కొందరైతే అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఏ వర్డ్ తీసుకుంటే ఎలా నెగిటివ్ చేద్దామా అని వాళ్ళు ఎవరో కూడా నేను పేరు మెన్షన్ చేయడానికి కూడా నాకు ఇష్టం లేదు అండ్ ఆ రోజు అంట పింకీ గారి క్యారెక్టర్ మానస్ వల్ల చెడిపోయింది అది వదిలేసేయి హమీద క్యారెక్టర్ ఎంత బెస్ట్గా చేశాను షన్ను గారి క్యారెక్టర్ చాలా బెస్ట్గా చేశారంట ముగ్గురు క్యారెక్టర్స్ తర్వాత మానస్ గారి క్యారెక్టర్ బెస్ట్గా చేశారంట మూడు క్యారెక్టర్స్ అసలు మామూలుగా చేయలేదు అయినా కానీ నువ్వు నన్ను కన్సిడర్ కన్సిడర్ చేయబట్టే కదా షన్ను నెక్స్ట్ వచ్చేసి సన్నీ అని చెప్పారు ఆల్మోస్ట్ అందరూ ఆరుగురిలో కూడా షన్ను సన్నీ అనే చెప్పారు కదా స్ట్ సో సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో షన్ను అని చెప్పారు కాబట్టి షన్ను అని చెప్పాడు శ్రీరామ్ అసలు షన్ను అని చెప్తారా లేకపోతే సన్నీ అని చెప్తారా అనేది ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళకి నచ్చిన ఆన్సర్ చెప్పాలా ఇదేదో బయట మనం ఏమైనా రివ్యూ చేస్తే మా అన్నకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా ఉంది ఇదేదో నాకైతే అలా అనిపించింది నేను నేనెందుకు కన్సిడర్ నన్ను ఎందుకు కన్సిడర్ చేయవు కన్సిడర్ కన్సిడర్ చేయడానికి తన ఓన్ ఒపీనియన్ తనకు ఉందండి చంద్ర గారికి హౌస్ మేట్స్ కంటూ వాళ్ళ ఓన్ ఒపీనియన్ చెప్పే రైట్ ఉందా లేదా వచ్చేసి నువ్వు నా పేరు ఎందుకు చెప్పలేదు అని ఈయనొక్కడినే ఎందుకు అడుగుతున్నారు అలా అనుకుంటే సిరి కూడా షన్ను పేరు చెప్పారు కదా మరి సిరిని ఎందుకు చెప్పలేదు అండ్ మానస్ గారు కూడా సన్నీ అండ్ షన్ను అని చెప్పారు మరి మానస్ గారిని ఎందుకు అడగలేదు డైరెక్ట్గా సన్నీ ఒక్కడే చాలా ఎక్స్ట్రాడనరీగా చేశారు అని చెప్పేసి అనవచ్చు కదా అలా అనరు ఎందుకు అడుగుతారండి ఎందుకంటే సిన్ని షన్ను అండ్ సిరి ఒక బ్యాచ్ మానేసామో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళని ఎలా అడుగుతారు మిగిలిన మిగిలింది శ్రీరామచంద్ర గారే కాబట్టి మధ్యలో అట్లా ఉన్నారు మధ్యలో అటు వచ్చి ఇటు ఒకల ఎంపకాయ అటు వచ్చి ఇటు ఎంపకాయ కొడుతున్నారు రెండు గ్రూప్స్ మధ్యలో నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఈరోజు ఎస్ఆర్సీకి ఇదేదో పెద్ద ఇష్యూ అయ్యేదట్టు ఉంది శ్రీరామచంద్ర గారు వచ్చేసి కూర్చో కూర్చున్న తర్వాత క్లియర్గా మాట్లాడుకున్న ఇదంతా అక్కడ ఎక్కడైతే ఓట్స్ కోసం అడిగారో అక్కడే జరిగిందండి అక్కడ కూర్చున్న తర్వాత మీరు ఏ రోజన్నా నాకు నాకు వచ్చేసి నా తరపున నుంచి నా వచ్చి సపోర్ట్ చేశారా ఏ రోజన్నా సరే సపోర్ట్ చేయలేదు నాకు అలాంటి సపోర్ట్ కూడా అవసరం లేదు అని అన్నారు అన్న తర్వాత ఆ రోజు ఫుట్బాల్ ఫుట్బాల్ని బయటికి తన్నాలి కదా నామినేషన్స్ లాస్ట్ వీక్ ఈ వీక్ కాకుండా లాస్ట్ వీక్లో జరిగింది లాస్ట్ వీక్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ని నామినేట్ చేయడం నాకు ఇష్టం లేదు సరిగ్గా కనెక్షన్ కుదరట్లేదు ఇదేదో హార్డ్ఫుల్గా చేయట్లేదు కానీ నాకు వేరే ఆప్షన్స్ లేవు అని అంటే ఇప్పుడు ఇంతవరకు జర్నీ చేసిన తర్వాత నాకు వేరే ఆప్షన్స్ లేవు నా నా మిత్రులు ఉన్నారు నా ఇది ఉన్నారు ఇప్పుడు నామినేషన్స్ లాస్ట్ వీక్స్లో వచ్చిన తర్వాత మిత్రులు శత్రువులు ఇవన్నీ తీసేసి నాకు శ్రీరామచంద్ర స్ట్రాంగ్గా ఉన్నాడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో నేను ఆడి గెలవాలనుకుంటున్నాను అందుకే నేను మానసును కాజల్ను కాజల్ కాజల్ వీళ్ళిద్దరికన్నా శ్రీరామచంద్ర కన్నా లోగా ఉన్నారు సో నేను కాజల్ నామినేట్ చేస్తున్నానంటే సన్నీ విల్ బి ద విన్నర్ అండి అలాంటి సిచ్యువేషన్స్లో సో అలా చెప్పకుండా నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నా ఫ్రెండ్స్ నేను కామెంట్ పెట్టారు కదా వన్ అండ్ హాఫ్ క్రోర్ ప్రైజ్ మనీ పెట్టుకోవాలి ఎందుకంటే ముగ్గురు స్నేహితులు విడదీరాని బంధం అండి టాప్ ఫైవ్లోకి వెళ్ళిన తర్వాత విన్నింగ్ టాప్ టూలో ఉండాలనిపిస్తుంది నాకు అని అంటారు కాజల్ గారు టాప్ టూ ఏముంది టాప్ వన్కే ముగ్గురికి మూడు కప్పులు అండ్ వన్ అండ్ హాఫ్ క్రోర్ ప్రైజ్ మనీ రెడీగా పెట్టుకోమంటే బీబీ టీమ్కి చాలా సరిపోయిద్దండి అండ్ ఒక పర్సన్ని హార్ట్ఫుల్గా నేను నామినేట్ చేయలేదు నామినేషన్స్లో హార్ట్ఫుల్ ఏముందండి హార్ట్ఫుల్గా చేయకపోతే నువ్వు బయటకు వెళ్ళిపో అని ఫుట్బాల్ తన్నట్టు అంటే హార్ట్ఫుల్ కాదా అది ఏంటో మాట్లాడతారండి కొంచెం సెన్స్లో ఉండి మాట్లాడితే బాగుంటుంది అయినా కానీ మీరు మాత్రం చేయొచ్చు నేను మాత్రం నా ఒపీనియన్ చెప్తే నేను మాత్రం నే హార్ట్ఫుల్గా చేయలేదు నేను మాత్రం నా ఒపీనియన్ చెప్పకూడదా అని అన్నారు ఎస్ఆర్సి గారు కరెక్ట్ పాయింట్ అడిగారు కరెక్ట్ పాయింట్ అడిగినప్పుడు దానికి సమాధానం ఏం చెప్పాలి నేను ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఇష్యూస్ అడుగుతున్నప్పుడు మీరు నువ్వు ఎప్పుడూ ఫస్ట్ ఫస్ట్ వీక్లో నామినేషన్స్ అండి ఇవి ఫస్ట్ వీక్లో తీసుకొచ్చి ఏంటి శ్రీరామచంద్ర అని అంటున్నారు ఫస్ట్ వీక్ దా దీన్నే కవర్ డ్రైవ్ అంటారండి కవర్ డ్రైవ్ కాబట్టి ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో ఎవరు ఒపీనియన్ వాళ్ళకి చెప్పినట్టు చెప్పొచ్చు సో నాకే ఇవ్వాలి అని చెప్పేసి అడిగే రైట్ అయితే ఎవరికి లేదండి అసలు ఏ రోజు రామ్ గారంట కన్సిడర్ కన్సిడర్లో కూడా రారంట సన్నీ గారు సో రామ్ ఆన్సర్ ఏంటంటే మానస్కి ఎలా ఇచ్చాను మరి మీరు కన్సిడర్లో లేరు మీరు ముగ్గురు వాళ్ళిద్దరే గ్రూప్ గ్రూపిజంలో నేను ఉన్నాను వాళ్ళ గ్రూప్లోనే ఉన్నాను అనుకుంటే మనసుకు కూడా నేను ఇవ్వకోకుండా నాకు కూడా కావాలి నేను కూడా ఆ రోజు ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సన్నీ వచ్చినప్పుడు మానస్ చెయ్యి నోరు దగ్గర పెదాల దగ్గర పెట్టుకుని నవ్వుని కంట్రోల్ చేసుకున్నారు బట్ ఎస్ఆర్సీ హ్యాండ్ ఎప్పుడన్నా ఫేస్ ఫేస్ మీదకి వెళ్ళిందా సో ఎవరు విన్ అయ్యేది అక్కడ కరెక్ట్గా జడ్జ్ చేస్తే కరెక్ట్గా ఉండేది బట్ నేను మానస్కి ఇచ్చేవాడిని కాదు ఎందుకంటే నాకు యూజ్ ఉండదు యూజ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ ఒకే క్వశ్చన్ అడుగుతున్నానండి ఓట్ మీ అనే టాస్క్ ఈ వీక్ ఒక్క వీక్ అయినా లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా ఇది యూజ్ఫుల్ అవుతుందని టాస్క్ పెట్టాడా లాస్ట్ సీజన్స్లో ఏంటి ఓట్ ఫర్ మీ అనేది మనల్ని విన్ అవ్వడానికి ప్రేక్షకుల్ని మనం అడిగే ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నానండి సో ఈ వీక్లో తను ఫైనలిస్ట్ అయితే ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ వీక్కి విన్ అవ్వడానికి కూడా తనకి యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ టాస్క్ ఇచ్చారనేది నేను నమ్ముతున్నానండి సో ఎస్ఆర్సీని కన్సిడర్ చే చేయకపోవడానికి ఇది నాకు నచ్చని విషయం ఇదే అనమాట సో అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినప్పుడు ఏ ఒక్కరన్నా తను వెళ్ళడం వెళ్ళకపోవడం అక్కడ అడగడానికి ఓట్ మీ అనే అడగడానికి వెళ్ళకపోవడం అనేది తర్వాత ఇష్యూ బట్ ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు సింగిల్ పర్సన్ కూడా శ్రీరామచంద్ర గారికి ఓట్ వేసారండి అలా కంపేర్ చేసుకుంటే సన్నీకి వాళ్ళ ఫ్రెండ్స్ ఓట్ చేశారు సో దానికి సంతోషించవచ్చుగా సో బై పైగా వచ్చేసి అపోజిట్గా నువ్వు నాకు ఓట్ చేస్తే నేను వెళ్ళిపోయేవాడిని మీకు ఓట్ చేసినప్పుడు మరి కాజల్ గారికి సన్నీ గారికి ఓట్ చేసినప్పుడు కూడా టై అయింది టై అయినప్పుడు మీరు కాజల్ గారి కోసం ఎందుకు సాక్రిఫైస్ చేశారు శ్రీగారి లాగా శ్రీగారిలాగా అడిగేసి నేను వెళ్ళాలి నాకు ఇంపార్టెంటే నేను నామినేషన్స్లో ఉన్నాను అనే డైలాగ్స్ ఎందుకు వస్తాయండి నేను నామినేషన్స్లో ఉన్నాను అన్నప్పుడు కాజల్ గారికి ఇవ్వకుండా మీకు వచ్చిన ఆపర్చునిటీ మీరు యూస్ చేసుకోవచ్చు కదా మచ్చా నువ్వు వెళ్ళమచ్చా నువ్వు వెళ్ళమచ్చా అంటే ఏంది ఫ్రెండ్స్కి ఒక రూలు మిగతా వాళ్ళకి వచ్చేసి ఒక రూల్ ఇది ఏం మెంటాలిటీయో నాకు నిజంగా అర్థం కాలేదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వీక్స్లో ఎలాగా తీసుకొచ్చా అదైతే ఫస్ట్ వీక్ కాదండి అండ్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడంట శ్రీరామచంద్ర గారు డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారంటే కనుక స్ట్రాంగ్ అనేది డైరెక్ట్ స్టేట్మెంట్ అండి ఒక ఒక పర్సన్ అంటే స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ అంటే మిగతా వాళ్ళందరూ ఇప్పుడు టాప్ సిక్స్లో ఉన్నారంటే అందరూ స్ట్రాంగ్ కాబట్టి మనం ఉన్నాము అని చెప్పేసి అది స్ట్రాంగ్ అంటే అక్కడ శ్రీరామచంద్ర గారి ఇంటెన్షన్ ఏంటి నాకు నిజంగా అది కాంప్లిమెంట్గా తీసుకోవాల్సింది స్ట్రాంగ్ స్టే స్టేట్మెంట్ ఇచ్చారు అని అండి ఎట్లా అంటారండి ఇంకొకళ్ళు వీక్ అని అన్నారా ఏంటి శ్రీ సిరి గారు వీక్ అని అన్నారా ఏంటి ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ పేరెంట్స్ టాప్ ఫైవ్లో దాన్ని పెట్టలేదు మొన్న ఇచ్చిన పొజిషన్స్లో సిక్స్ ఉంది సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే నువ్వు స్ట్రాంగ్ తనకన్నా సో తను డేంజర్ జోన్లో ఉండొచ్చేమో అని నా ఎగ్జామ్షను సో తనకైతే యూస్ఫుల్ అవుతుంది అనే థాట్లోనే చెప్పారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అర్థమైన విషయమే బట్ స్ట్రాంగ్ కాంప్లిమెంట్గా తీసుకోకుండా డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటండి నాకు అర్థం కాదు నాట్ కనెక్షన్ అంట కనెక్షన్ కనెక్షన్ పెట్టుకోవాలి ఆర్గానిక్ కనెక్షన్ వెళ్ళి కెమెరాస్ ముందు నిన్న కూడా మాట్లాడారు మీరు మీరు స్ట్రాంగ్గా కనెక్షన్ పెట్టుకోవాలనుకుంటే మీరు వెళ్ళి చక్కగా మాట్లాడతారు ఇలా వచ్చేసి కెమెరాస్ ముందుకు వచ్చేసి మీ ట్రయో కూర్చున్నప్పుడు శ్రీరామచంద్ర గారి గురించి షన్ను గురించే మాట్లాడుకుంటున్నప్పుడు స్ట్రాంగ్ ఆర్గానిక్ కనెక్షన్ గురించి మీరు మాట్లాడితే నాకు నవ్వు వస్తుంది అండ్ అండ్ ఫైనల్గా ఇది డ్రాగ్ అవుతుంది డ్రాగ్ అవుతుంది ఒక్క డైలాగ్తో ఎండ్ పడదాం అనుకుని ఇంకా శ్రీరామచంద్ర గారు ఏం డైలాగ్ అన్నారంటే మీరు ప్రతిసారి నా ఓటు నా ఓటే కీలక నా ఓటే కీలక నన్నే ఎందుకు అడుగుతారు ఇక్కడ అందరూ ఆ రోజు షన్నోకి మానస్ గారు వేశారు నెక్స్ట్ సిరి వేసింది వీళ్ళందరూ మిగతా వాళ్ళు వేసారు మిగతా వాళ్ళు వేసినప్పుడు మిగతా వాళ్ళ గురించి అడగకుండా నన్ను ఒక్కడనే ఎందుకు అడుగుతావు నా ఓటు గురించి ఎందుకు అడుగుతావు నీకు 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 చేయలేదని ఓటు అనే బాధ నీకుంటే కనుక నువ్వు వెళ్ళి డైరెక్ట్గా ఎవరు వేయలేదు అందరినీ అడుగు నన్నుక్కడనే ఎందుకు అడుగుతావు అని చెప్పే ఇంకా మామూలుగా కాదు ఇంకా డమ్ సిచువేషన్ అనమాట ఏం చెప్పాలి కరెక్టే కదా క్వశ్చన్ నన్ను ఒక్కడే ఎందుకు అడుగుతావు ఓన్లీ శ్రీరామచంద్ర గారి షణ్ము గారికి వేస్తే శ్రీరామచంద్ర గారిని అడగడం చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ అక్కడ అందరూ త్రీ ఓట్స్ వచ్చినాయి అంటే షణ్ముఖ్ గారికి మిగతా ముగ్గురిని కూడా అడగాలి కదా ఆ పాయింట్ కి నో ఆన్సర్ అనమాట గ్రూప్ గ్రూప్ అంటారు కదా ఏంటంటే ఇక్కడిది ఇది స్కిప్ చేసేస్తారు దీనికి ఆన్సర్ ఇవ్వకోకుండా సన్నీ గారు నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ గ్రూప్ అంటారు గ్రూప్ గ్రూప్లో మీరు యానీమాస్టర్ గారికి ఎక్స్ట్రా సపోర్ట్ చేయలేదా మరి మీరు గ్రూప్ గ్రూప్ అని గ్రూప్ కాదు మేము లోన్ రేంజర్ అని నువ్వు అనుకుంటా అంటావు లే లోన్ రేంజర్ అని ఏ రోజన్నా అన్నారా అంటావు అని అన్నాడండి అన్న తర్వాత లోన్ రేంజర్ అని నేను ఎప్పుడన్నా నీ ముందు అన్నానా లేకపోతే హౌస్మేట్స్ ముందు అన్నానా చెప్పు లోన్ రేంజర్ అని నేను హెల్ప్ చేశాను యానీమాస్టర్ గారికి హెల్ప్ చేశాను నేనైతే లోన్ రేంజర్ అని చెప్పేసి నేను గ్రూప్గా ఆడలేదు లేకపోతే లోన్ రేంజర్ అని చెప్పేసి నేను ఎప్పుడు అనలేదు చెప్పంటే ను నీ ఫీలింగ్ ఏంటి నువ్వు లే లోన్ రేంజర్ అనే కదా నీ ఫీలింగ్ ఏంటి అంటే ఈయన ఫీలింగ్ ప్రేక్షకులు అడిగారు కాబట్టి లోన్ రేంజర్ అనేది ఈ ట్యాగ్ నచ్చలేదు సన్నీ గారికి సో ఆ ట్యాగ్ తను తీసేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా తను అనుకుంటున్నాడు కాబట్టి అలాంటి క్యారెక్టర్ తను పోర్ట్రేట్ చేస్తున్నాడు బయటికి ప్రేక్షకులకు అలా అర్థం అవ్వాలని చెప్పేసి నీ మనసు ఫీల్ నీ మనసులో ఫీలింగ్ అదే కదా నీ మనసులో ఫీలింగ్ అదే కదా ఇదే ప్రోమోలో ప్రోమోలో ఉందండి ఎగ్జాక్ట్గా సో శ్రీరామచంద్ర గారు కూడా చెప్పారు లోన్ రేంజర్ అని నీతో చెప్పానా లోన్ రేంజర్ అయింది నీతో చెప్పాను లోన్ రేంజర్ అయింది నీతో చెప్పాను అంటే నాతో చెప్ప ఇంకేం చెప్తారు నాతో చెప్పలేదు చాలు కదా ఇంకా నా మనసులో ఫీలింగ్ ఏంటి ప్రేక్షకుల ఉద్దేశం ఏంటి అనేది ఇంక అడక్క అనే ఫీలింగ్లో నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కదా ఇంకా ఇంకా స్టాప్ ఇట్ అన్నాడు స్టాప్ ఇట్ అయిన తర్వాత ఇంకా కాన్వర్జేషన్ మరి ఉండాలి కదా నీతో ఇదే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం జెన్యూన్ కాదు అన్నప్పుడు మో ఫేస్ టు ఫేస్ చెప్పాలి కదా మరి బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకు జెన్యూన్ కాదు ఎస్ఆర్సీ లోపల ఉన్నప్పుడు జెన్యూనేనా ఆ మాటలు ఆ వర్డ్స్ అన్ని ఎస్ఆర్సి ముందంటే దానికి కరెక్ట్ సమాధానాలు వచ్చాయి ఇదిగో ఇలాంటి బ్యాక్ పిచింగ్ అంటారు అనమాట సో ఈ షేరింగ్ అనరండి ఐ థింక్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ నీకు ఎన్ని చేసినా కూడా నువ్వు గుర్తు పెట్టుకోవు నువ్వు రిటర్న్ బ్యాక్ చేయాల్సిన సిచువేషన్ వచ్చి రీబ్యాక్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు చెయ్యవు చెయ్యాలి కమలు మరి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పారండి గ్రాటిట్యూడ్ ఎన్నిసార్లు చూపించారండి ఒక హండ్రెడ్ టైమ్స్ చెప్పారండి హోస్ట్ ముందే ఎన్నిసార్లు చెప్పారండి వాళ్ళిద్దరూ లేకపోతే అదే చెప్పారు ఎస్ఆర్సి ఓహో నువ్వు చెప్పేది ఇప్పుడు నన్ను ఎత్తుకుని మోసుకొని టాస్క్లో హెల్ప్ చేసినందుక సరే నీకు ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పానో హోస్ట్ గార్డ్ దగ్గర కూడా నేను ఎన్నిసార్లు చెప్పానో నాకు తెలుసు నాకు ఇవ్వాలనిపించినప్పుడు నేను ఇస్తాను డెఫినెట్గా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పారు నువ్వు నన్నే కాదు మచ్చ నువ్వు అందరినీ నువ్వు గుర్తు పెట్టుకో మేము చేసిన ఏ ఎక్కడంటే ఇక్కడ కాజల్ గారి హెల్ప్ కూడా కాజల్ గారి హెల్ప్ గురించి కూడా 哎呐。 మర్చిపోయారనేది ఇక్కడ ఎవ్వరిది గుర్తుంచుకోవాల్సిన వాళ్ళే గుర్తుంచుకోవటం లేదంట శ్రీరామచంద్ర గారు వచ్చేసారు డోర్ తీసుకుని పద ఇంకా ఇదంతా వద్దు అది ఇది అని చెప్పేసి మానస్ గారు అండ్ కాజల్ గారు బయటికి తీసుకొచ్చారు కాజల్ గారు అక్కడే ఉన్నారు మానస్ గారు బయటకు తీసుకొచ్చి అసలు ఈ మనిషి ఏం హార్ట్ఫుల్ హార్ట్ఫుల్గా ఇంకా ఎప్పటికి కూడా మాట్లాడలేదు జెన్యునిటీ లేదు జెన్యూనిటీ లేదు మాస్క్ వేసుకుని ఫైనల్ గా డిసైడ్ చేసిన పాయింట్ ఏంటంటే శ్రీరామచంద్ర గారి గురించి మాస్క్ వేసుకుని ఇంకా జెన్యూనిటీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఏం మీ రావట్లేదు అని ఇంకా బాత్రూంలో డిస్కషన్ పెట్టారు మన ట్రయ్యో ఇంకా ట్రై ఎవరంటే మనం పర్టికులర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు స్టేట్మెంట్స్ ఇస్తారు కానీ ఏమని ఇచ్చాడరా యూ డోంట్ నీడ్ ఇట్ యూ డోంట్ నీడ్ ఇట్ అంటే మీనింగ్ ఏ సెన్స్లో చెప్పారో కూడా ఆ రోజు క్లియర్గా చెప్పారు సో సిరి డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి తనకి యూజ్ఫుల్ అవుతుంది నీకు నీకు అప్పీల్ చేసినా కూడా నువ్వు బెటర్ పొజిషన్లో ఉన్నావు నువ్వు సేవ్ అవుతావు అనే ఒపీనియన్తోనే చెప్పారు సో అది అలాంటి స్టేట్మెంట్ని ఎలా స్టేట్మెంట్ చేశారంటే కనుక యు డోంట్ నీడ్ ఇట్ అంటే సన్నీ మీద గ్రడ్జ్తో చెప్పినట్టుగా చేశారు అండ్ స్ట్రాంగ్ వీక్ అనేది హౌస్గా స్ట్రాంగ్ వీక్ అనేది ఇక్కడ సిక్స్ టాప్ సిక్స్ అంటే అందరూ స్ట్రాంగే వీక్ అని ఈయనలా డిసైడ్ వీక్ అని ఇక్కడ ఏ రోజు మెన్షన్ చేయలేదండి శ్రీరామచంద్ర గారు ఇక్కడ వీక్ ఒకళ్ళు స్ట్రాంగ్ ఒకళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేయలేదు సో నీకు వచ్చిన క్వశ్చన్స్ వచ్చిన పేరెంట్స్ అవన్నీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే తిన కొంచెం మనం టాప్ సిక్స్లో పెట్టాము నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ కూడా టాప్ ఫైవ్లో ఎప్పుడు పెట్టలేదు సో తనకి యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్తోనే చెప్పాను అనే కరెక్ట్గా మెన్షన్ చేసినప్పుడు స్ట్రాంగ్ వీక్ అనే పాయింట్ చెప్పడం చాలా చాలా నవ్వొచ్చే విషయం అనమాట సన్నీ గారు నెక్స్ట్ వచ్చేసి హౌస్ కాల్ హౌస్ కాల్ నిజాయితీ నిజాయితీయా హౌస్ కాల్ గురించి ఎప్పుడు గుర్తొచ్చిందా మానస్ గారికి నిజంగా నిద్రపోతున్నారేమో మానస్ గారికి నాకు నచ్చని విషయం టీ ఛానల్ వారు చాలా చాలా సందర్భాల్లో చెప్పిన విషయం ఏంటంటే తనని తాను కోల్పోయాడు సో సన్నీతో ఫ్రెండ్షిప్ చేసి తనని తను కోల్పోయాడు ఏంటంటే అక్కడ టాస్క్ ఆన్సర్స్ ఇచ్చిన నిజాయితీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నప్పుడు చన్ను గారు అండ్ శ్రీరామచంద్ర గారు చెప్పినప్పుడు అప్పుడే రైస్ చేయాలి కదా నువ్వు రైస్ చేస్తే ఆ ప్రేక్షకుల్లో నీ లెవెల్ వేరేగా ఉండేది పవర్ స్టార్ క్యారెక్టర్ ఇచ్చారంటే అబ్బా ఎంత బాగా చేశారు అన్నప్పుడు ఈ క్వశ్చన్ రైట్ చేస్తే కనుక మీరు వేరే లెవెల్లో ఉండాలి ఇప్పుడు వచ్చి బ్యాక్ బిచ్చింగ్లో పాట్గా సన్నీకి సపోర్ట్గా మాట్లాడతా అక్కడ నిజాయితీ అంట శ్రీరామచంద్ర గారికి లేదంట నిజాయితీకి అసలు ఏ రోజు లేదంట అండ్ రెండు మూడు యాడ్ చేసి మరీ ఎక్కించి మరీ చెప్పారనమాట సో నిజాయితీ హౌస్ కాల్ అన్నప్పుడే మీరు రైస్ చేస్తే ఈ ఇష్యూ ఇంతవరకు వచ్చేది కాదు అప్పుడు సన్నీ గారే నిజాయితీ ఆన్సర్స్ చెప్పారా అయితే మానస్ గారు నిజాయితీగా ఆన్సర్స్ చెప్పలేదన్నమాట ఓట్ చేయలేదంటే నిజాయితీగా ఆన్సర్స్ చెప్పలేదనే కదా సో నాకు నిన్న ఆన్సర్స్ చెప్పిన వాళ్ళలో నాకు మానస్ గారిది అండ్ షణ్ముఖ్ గారిది చాలా బాగా నచ్చిందండి అండ్ కవర్ డ్రైవ్స్ లాగా అనిపించలేదు ఈవెన్ నేను శ్రీరామచంద్రకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఇది శ్రీరామచంద్ర గారికి కూడా వచ్చిన క్వశ్చన్స్లో ఆయన ఏం ఆన్సర్స్ చెప్పినా కూడా అవి కన్వీనియన్ కన్వీనియన్స్గా ఉండవు ఎందుకంటే తను ట్రూగా చెప్తున్నాడా లేకపోతే మనసులో వేరే విధంగా సెకండ్ ఆన్సర్ చెప్తున్నాడా అనేది అది అసలు దాన్ని జడ్జి చేయలేని క్వశ్చన్ అనమాట అది ఏంటదంటే అదే మీరు ప్లాన్ చేస్తారు కాజల్ గారు అది అమలు చేశారు అనే క్వశ్చన్ సో నేను శ్రీరామచంద్ర గారు కూడా బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చారని చెప్పేసి నేను అనలేదు అండ్ మానస్ గారు ఆన్సర్ ఏంటంటే మానస్ గారు సన్నీ మీరు యూస్ చేసుకుంటున్నాడు అనే క్వశ్చన్కి చెప్పారు కదా అది కొంచెం బాగానే చెప్పారు అండ్ పింకీ గారి గురించి కూడా సారీ చెప్పారు కాబట్టి నాకు నచ్చింది అండ్ షన్ను గారు కూడా ఆన్సర్స్లో సారీ చెప్పారు కాబట్టి నాకు నచ్చారు వాళ్ళిద్దరూ బెస్ట్ అనుకున్నాను అప్పుడు రైస్ చేయాల్సింది కదా రైస్ చేయలేదు ఇప్పుడు కూడా సేఫ్ గేమే ఆడుతున్నాడంట మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అనే సన్నీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు బాల్ స్టాస్క్ బెల్ది ఇప్పుడు మానేస్ గారు తన శ్రీరామ్ గారి మీద ఉన్న గ్రెడ్జ్ మొత్తం తీర్చుకోవడానికి అండ్ ఈ కాన్వర్జేషన్ మొత్తం ఆఫ్టర్ ఆ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఇదంతా జరిగింది ఇదంతా ఎప్పుడు జరిగింది శ్రీరామచంద్ర గారు కూడా మాట్లాడుతున్నారు అండ్ ఈ ట్రయో మాట్లాడుతున్నారు ఆల్టర్నేటివ్గా ఉంది కాన్వర్జేషన్ శ్రీరామచంద్ర గారు క్యారీ ఫార్వర్డ్ చేయలేదు సో ఈ గ్రూప్ ఎస్ఎంకే గ్రూప్కి శ్రీరామచంద్ర గారికి ద మేజర్ డిఫరెన్సీస్ దిస్ దిస్ వన్ ఆల్సో సో క్యారీ ఫార్వర్డ్ అస్సలు చేయరు సో ఇంత పెద్ద కాన్వర్జేషన్ అసలు నువ్వు శా నేను చేసిన హెల్ప్కి నువ్వు రిటర్న్ బ్యాక్ చెయ్యలేదు అన్నవాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసి ఇంకా నాలుగెక్కించి చెప్పాలి సిరీ షణ్ముఖ్ తో ఎందుకంటే వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ అన్ని వాళ్ళకి అగనెస్ట్గా గా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడినా కూడా మనం తప్పు పట్టేది లేదు ఎస్ఆర్సి కానీ బట్ నో వన్ అబౌట్ ద టాపిక్ ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదు దాని గురించి సిరి గురించి మాట్లాడుతున్నారండి సిరి నీ చేతుల్లో ఉన్నప్పుడు నేను నీకు సపోర్ట్ చేశాను సపోర్ట్ చేసినప్పుడు నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి నాకు హక్కు ఉంది నేను అడగాలి నాకు టూ వోట్స్ వచ్చినాయి అని చెప్పేసి నువ్వు డిఫెండ్ చేసుకోకుండా మా మా ఒపీనియన్కి ఒక మంచి ఇది లేకుండా చేసేస్తావు మేము నేను షన్ను మిగతా వాళ్ళు వేస్తారు కదా నీకు ఓటు మా ఓట్స్కి వాల్యూ లేకుండా చేసావు ఇక్కడ మేము వేస్తాం కాదు ఇంపార్టెంట్ నీకు రెండు ఓట్స్ వచ్చినాయి కాబట్టి నాకు కూడా ఓట్ ఫర్ మీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి షన్నుతో సన్నీతో సారీ సన్నీతో ఆర్గ్యుమెంట్ చేయాల్సింది ఇలా డైరెక్ట్గా ఒక రెండు నిమిషాలు సైలెంట్గా ఉండి ఇచ్చేసావు ఇది వ్యాలిడ్ పాయింట్ అండి వ్యాలిడ్ పాయింట్ అవునా కాదా సన్నీతో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేయాల్సింది నాకు కూడా ఇంపార్టెంటే కదా వాళ్ళందరూ ఎందుకు ఇచ్చారు నాకు యూస్ఫుల్ అవుతుంది కదా లేకపోతే నీకు బానే ఉన్నాయి ఇప్పుడు క్వశ్చన్స్ కానీ అవి కానీ ఇవి కానీ నాకు యూస్ఫుల్ అవుతుంది సన్నీ అని చెప్పేసి కన్వీనియన్స్ చేయాల్సింది ఈవెన్ సన్నీ కూడా ఇచ్చేసే వాళ్ళు అప్పుడు కన్వీనియన్స్ చేస్తే తర్వాత కెమెరాస్ ముందుకెళ్ళి మాట్లాడడం మనకు తెలిసిన విషయమే అనుకోండి సో సిరి అన్నారు సిరి కూడా నిజంగా షన్ను అన్న మాటలకి సిరి బ్రెయిన్ పూర్తిగా జీరో అయిందని నాకు అనిపించింది అండి ఈ రోజుతో అండ్ కాకపోతే నువ్వు అలా సైలెంట్గా ఉండటం మాత్రం చాలా చాలా రాంగ్ నేను ఓట్స్ చేశాం కాబట్టి నువ్వు ఏదో ఒకటి డిఫెండ్ నీ తరపున చేసుకొని నాకు కూడా కావాలి అని అక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నువ్వు వాదించాలి నా కోసం నేను వాదించాలి అన్నట్టుగా అలా చెప్పారు నీ కోసం నువ్వే వాదించుకోవాలి నాకైతే నచ్చలేదు మీరు మీకు ఇది హట్టింగ్గా ఉన్నా సరే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను నీ మొహం మీదే అని చెప్పారు సో బట్ ఇదే ఆల్టర్నేటివ్ కాన్వర్జేషన్లో ఏంటి దీన్ని డ్రాగ్ చేసి 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 శ్రీరామచంద్ర గారి మీద ఎంత నెగిటివ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కాదు ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని ఎలా ఉంటుంది అనేది ఈ కాన్వర్జేషన్ బట్టి తెలిసింది మానస్ గారు సందులో సందు దూరిపోయారు అనమాట సో బాల్స్ టాస్క్ ఉంది కదా అండ్ ఫైనలిస్ట్ టాస్క్లో వాటర్ పోసేసి ఒక లైన్లో బాల్స్ ఇచ్చేసి దానిలో వాటర్ మగ్స్తో పోయాలి కదా ఆ టాస్క్ అందరికీ తెలిసే ఉంటుంది సన్నీ గారు హెల్ప్ చేశారు ఒక్క సెకండ్కి కావాలని నువ్వు మానసు ఉన్నాడని చెప్పేసి నువ్వు కావాలనే నువ్వు ఒక సెకండ్ లేట్గా కొట్టావు కదా లేట్గా కొట్టావు కదా లేట్గా కొట్టావు కదా అని మూడు సార్లు అన్నారంట నాకైతే ఎక్కడ కనిపించలేదు మేబీ ఉందేమో లేట్గా కొట్టావు కదా అని చెప్పేసి తన మరి తను కావాలనే నన్ను ఓడించాడు నన్ను సెకండ్ ప్లేస్లో పెట్టాడని థ్యాంక్స్ చెప్పకోకుండా ఏదో ఆడేవాళ్లే నన్ను ఎప్పుడు సెకండ్ ప్లేస్లోనే పెట్టేది నువ్వు పెట్టింది నన్ను ఫస్ట్ ప్లేస్లో పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చిన అని డ్రాక్ చేసేవాళ్ళు కదండి నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎందుకు అసలు ఆ పాయింట్ తీసుకొచ్చారు మరి ఎస్ఆర్సీ గారు ఫస్ట్ వీక్లో జరిగిన గేమ్ గురించి తీసుకురాకూడదు వీళ్ళు ఎప్పుడో జరిగిన ఫైనలిస్ట్ టాస్క్ గురించి మాత్రం తీసుకురావద్దు అవునా ఇది నిజంగా అన్నాడా నిజంగా అన్నాడా కాజల్ గారు అసలు ఇదైతే చాలా రాంగ్ స్టేట్మెంట్ సన్నీ చాలా జెన్యూన్గా ఆడాడు అసలు శ్రీరామచంద్ర గురించి చాలా జెన్యూన్ జెన్యూన్గా ఎవ్వరి కోసం ఆడారు బిగ్ బాస్ గారు ఆడమన్నారు కాబట్టి ఆడారు సో సన్ సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి సన్నీని సెలెక్ట్ చేసుకున్నారు అంతేగాని ఆడాడు కదా శ్రీరామచంద్ర అంటే చాలా ఇష్టం కాబట్టి ఆడా నాకు తెలియదండి ఆ విషయం మీరే చెప్పాలి అండ్ కాజల్ గారు రేస్ చేసిన పాయింట్ ఏంటంటే కనుక శ్రీరామచంద్ర గారు రేస్ చేస్తున్న పాయింటే సిరి అసలు ఎందుకు వాదించలేదు అది మాత్రం చాలా తప్పు తనకి ఆపర్చునిటీ ఉన్నప్పుడు వాదించాలి కదా అని చెప్పేసి అన్నారు అది చాలా చాలా వ్యాల్యూడ్ పాయింట్ అండ్ కాజల్ గారి గురించే ఎందుకు చెప్ ఎందుకు నేను ఇప్పుడు చేసిన వీడియోస్లో ఏ రోజు పాజిటివ్గా చెప్పిందే లేదు నాకు అనిపించింది నేను చెప్పాను బట్ శ్రీ శ్రీదేవి గారి క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారండి అండ్ ఇంకా మిగతా వాళ్ళు చేశారా అంటే చేశారు బెస్ట్గా బట్ కాజల్కి తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి చూస్ చేసుకునే ఆపర్చునిటీ అక్కడ వేరే వాళ్ళని చూస్ చేసుకుంటే కాజల్కి అన్యాయం చేస్తుందని నేను కూడా అనేదాన్ని సో అప్పుడు వాదించలేని సన్ని సిరి గారి గురించి వాదించడం గారి గురించి వాదించడం ఏంటో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఫ్రెండ్స్ అంటారా ఓకే అండి ఇది మాత్రం ఒక టెన్ మినిట్స్ అన్సీన్ వీడియో టెన్ మినిట్స్ లేపేస్తాం అనేది బిగ్ బాస్ టీమ్ మీద నేను కొంచెం గొంతు రేస్ చేసి మాట్లాడినట్టు అనిపించి ఉంటుంది నాకు ఎవ్వరి మీద ఏ ఫీలింగ్స్తో బ్యాడ్ ఫీలింగ్స్తో లేకపోతే కోపంతో చెప్పలేదండి నాకు బిగ్ బాస్ టీం మీద కోపంతో చెప్పారండి ఒక టెన్ మినిట్స్ కంటెంట్ ఎలా ఎలా తీసేస్తారు మీరు ప్రోమోలో వేయకోకుండా ఉండాలి ఆ కంటెంట్ ఆ కంటెంట్ వేయకుండా ఉంటే కనుక అప్పుడు నేను ఎక్స్క్యూజ్ చేసేదాన్ని సో నాకు బిగ్ బాస్ టీమ్ మీదే చాలా చాలా కోపం వచ్చింది ఒక టెన్ మినిట్స్ కంటెంట్ ఎత్తేస్తాము అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఓట్స్ పెరగడానికి లేకపోతే తగ్గడానికి ఈ ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట ఈసారి ఇది రిపీట్ కాకుండా ఉంటే మంచిది అనేది నా ఒపీనియన్ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ